ఎవరైనా తన భార్యని దూషిస్తే ఆ ఏం దూషించుండని మనం చెప్పలేము కానీ అది ఆ దూషణ అది జగన్ అంటే ఎట్లుంటది వేరేవాళ్ళు లేదు అదే గుడివాడ నాని అంటే ఎట్లుంటది రోజాన్ కూడా అంటే ఎట్లుంటది బలహీనము బలహీనత లేని నాయకుడు ఉన్నారా నేను అడుగుతున్నా బలహీనమైన నాయకులు ఉన్నారా ఎందుకు జగన్ సమక్షంలో అంటే అసెంబ్లీలో ఓకే స్పీకర్ చెప్పకపోవచ్చు నీ స్పీకర్ ఆ నీ దగ్గర ఉన్న స్పీకర్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మోచేతిని దాగినోడే కదా ఎవరైనా పేరు స్పీకర్ తమ్మినేని సీతారాం నాకు తెలుసు కదా నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన మున్సిపల్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ముఖ్యాచార్యుడుగా ఉండే సీతారాం స్పీకర్ నువ్వు కూడా నువ్వు ఎంత స్పీకర్ జగన్ కుర్చీ ఇచ్చినా నీ అసెంబ్లీ సమావేశాల్లో ఒక అపోజిషన్ లీడర్ భార్యని దూషించడము కొడుకును దూషించడము ఫ్యామిలీని దూషించడము ఇది ఇది స్పీకర్ గా నువ్వు యు ఆర్ అన్ఫిట్ స్పీకర్ గా నువ్వు అన్ఫిట్ ఓకే నీకు జగన్ భిక్ష పెట్టిండొచ్చు కాదంటే లేదు నువ్వు దాని విలువలు కాపాడకపోతే ఎట్లా స్పీకర్ కూడా నేను చాలాసార్లు గుడివాడ నానిని చాలాసార్లు చూసి ఒకసారి గుడివాడ నాని మాట్లాడుతుంటే కూడా టీ కట్ చేయరా అంటుంటే ఎందుకంటే ప్రతిసారి చంద్రబాబు నాయుడు మరి ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూడకపోతే ఏజ్ ఏజ్ కూడా చూడరా మరి అంత ఇదా నేను ఈరోజు నేను ఒక వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా నేను ఇది పార్టీకి సంబంధించిన అంశం ఎథిక్స్ పొలిటీషియన్స్ ఎవరైనా ఓపెన్ గా మాట్లాడు విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తున్నాం చేస్తున్నారు ఎవరైనా నేను ఖండన చేయాల్సింది కాబట్టి ఇది జగన్ ముఖ్యమంత్రిగా ఆ చిరునవ్వు ఏదైతే చంద్రబాబు నాయుడు దిట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దిట్టేటప్పుడు నీ పరివారం అంతా నీ చిరునవ్వు ఆ చిరునవ్వు దేనికి దారితీస్తుంది పవర్ ఇప్పటికీ పర్మనెంట్ రేపు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను వాడకొని మన చంద్రబాబు నాయుడు ఎక్కిస్తే ఏం చేస్తాం పర్మనెంట్ పోస్ట్ కాదు కదా సీఎం అంటే ఎలకాలం ఉండవు చంద్రబాబు నాయుడు ఉన్నాడు పర్మనెంట్ ఎవరికి ఉండదు కూర్చి కానీ ఏది ఏమైనా నిన్న చంద్రబాబు నాయుడు గారు టీవీ మీడియా ముందు ఎమోషన్స్ గురి కావడంత తిట్లు తిట్టిరు అని అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిపాలన ఇంకోటి ఉంటుందా నాకేం చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఏం గుర్తుపట్టాడు అంత పెద్ద గుర్తుపట్టేంత నా పరిచయం కూడా లేదు కానీ కేవలం నేను నిన్న జరిగిన ఆయన ఫీలింగ్స్ నేను ఒకసారి మీడియా ద్వారా షేర్ చేయాలి కానీ నేను సలహా ఇస్తున్నా సరే ముఖ్యమంత్రిగా జగన్ పెద్దోడు కావచ్చు మీరు అటు పరిపాలించవచ్చు మీరంతా పెద్ద పెద్ద తోపులు కావచ్చు మీరంతా కానీ ఎంత తోపులైనా ఎప్పటికది తోపు ఎప్పటికి పనిచేస్తుంది ఒకరి మిషన్ ఖరాబైతుంది ఏం చేస్తారు మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైనా తన భార్యని దూషిస్తే ఆ ఏం దూషించుండని మనం చెప్పలేము కానీ అది ఆ దూషణ అది జగన్ అంటే ఎట్లుంటది వేరేవాళ్ళు లేదు అదే గుడివాడ నాని అంటే ఎట్లుంటది రోజాన్ కూడా అంటే ఎట్లుంటది బలహీనము బలహీనత లేని నాయకుడు ఉన్నారా నేను అడుగుతున్నా బలహీనమైన నాయకులు ఉన్నారా ఎందుకు జగన్ సమక్షంలో అంటే అసెంబ్లీలో ఓకే స్పీకర్ చెప్పకపోవచ్చు నీ స్పీకర్ ఆ నీ దగ్గర ఉన్న స్పీకర్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మోచేతిని దాగినోడే కదా ఎవరైనా పేరు స్పీకర్ తమ్మినేని సీతారాం నాకు తెలుసు కదా నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన మున్సిపల్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ముఖ్యాచార్యుడుగా ఉండే సీతారాం స్పీకర్ నువ్వు కూడా
ఎంత స్పీకర్ జగన్ కుర్చీ ఇచ్చినా నీ అసెంబ్లీ సమావేశాల్లో ఒక అపోజిషన్ లీడర్ భార్యని దూషించడము, కొడుకును దూషించడము, ఫ్యామిలీని దూషించడము, ఇది ఇది స్పీకర్ గా నువ్వు యూఆర్ అన్ఫిట్. స్పీకర్ గా నువ్వు అన్ఫిట్. ఓకే నీకు జగన్ భిక్ష పెట్టి ఉండొచ్చు, కాదంటే లేదు. నువ్వు దాని విలువలు కాపాడకపోతే ఎట్లా స్పీకర్ కూడా? నేను చాలాసార్లు గుడివాడ నాని చాలాసార్లు చూసి ఒకసారి గుడివాడ నాని మాట్లాడుతుంటే కూడా టీవీ కట్ చేయరు అంటుంటే, ఎందుకంటే ప్రతిసారి చంద్రబాబు నాయుడు మరి ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూడకపోతే ఎట్లా? ఏజ్ ఏజ్ కూడా చూడరా మరి అంత ఇదా? నేను ఈరోజు నేను ఒక వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, నేను ఇది పార్టీకి సంబంధించిన అంశం. ఎథిక్స్ పొలిటీషియన్స్ ఎవరైనా ఓపెన్ గా మాట్లాడు, విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తున్నాం, చేస్తున్న ఎవరైనా నేను ఖండన చేయాల్సింది. కాబట్టి ఇది జగన్ ముఖ్యమంత్రిగా ఆ చిరునవ్వు ఏదైతే చంద్రబాబు నాయుడు దిట్టేటప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని దిట్టేటప్పుడు నీ పరివారం అంతా నీ చిరునవ్వు, ఆ చిరునవ్వు దేనికి దారితీస్తుంది? పవర్ ఇప్పటికీ పర్మనెంట్? రేపు ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నిన్ను వాడకొని మన చంద్రబాబు నాయుడు ఎక్కిస్తే ఏం చేస్తాం? పర్మనెంట్ పోస్ట్ కాదు కదా సీఎం అంటే, ఎలకాలం నువ్వు ఉండవు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పర్మనెంట్ ఎవరికి ఉండదు కూర్చి. కానీ ఏది ఏమైనా నిన్న చంద్రబాబు నాయుడు గారు టీవీ మీడియా ముందు ఎమోషన్స్ గురి కావడంత తిట్లు తిట్టిరు అని అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిపాలన ఇంకోటి ఉంటుందా? నాకేం చంద్రబాబు నాయుడు, అసలు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఏం గుర్తుపట్టాడు, అంత పెద్ద గుర్తుపట్టేంత నా పరిచయం కూడా లేదు. కానీ కేవలం నేను నిన్న జరిగిన ఆయన ఫీలింగ్స్ నేను ఒకసారి మీడియా ద్వారా షేర్ చేయాలి. కానీ నేను సలహా ఇస్తున్నా, సరే ముఖ్యమంత్రిగా జగన్ పెద్దోడు కావచ్చు, మీరు అటు పరిపాలించవచ్చు, మీరంతా పెద్ద పెద్ద తోపులు కావచ్చు మీరంతా, కానీ ఎంత తోపులైనా ఎప్పటికీ అది తోపు ఎప్పటికి పనిచేస్తుంది? ఒక మిషన్ ఖరాబ్ అయితే ఏం చేస్తారు మీరు?